హలో అండి, వెల్కమ్ టు ధృతి టీవీ. అధికమాస పురాణ కథలు 17వ అధ్యాయం. సూత మహర్షి శౌనకాది మహామునులతో ఇలా చెప్పసాగాడు. ఇలా రోజులు గడుస్తుండగా సుదేవుని పుత్రుడైన శుకదేవుడు తన మిత్రులతో నది స్నానానికి వెళ్ళాడు. నదిలోకి దిగి స్నానం చేస్తుండగా నదిలో మునిగి చనిపోయాడు. నీళ్లలో మునిగిపోతున్న శుకదేవుణ్ణి చూసి తన మిత్రులంతా హాహాకారాలు చేస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళి గౌతమికి జరిగిన విషయం చెప్పారు. ఆ మాటలు వింటూనే గౌతమి ఒక్కసారిగా మూర్చపోయింది. ఇంతలో సుదేవుడు కూడా ఇంటికి వచ్చాడు. పుత్రుని మరణవార్త విని ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. భార్యాభర్తలిద్దరూ నది వద్దకు వెళ్ళి అక్కడ చనిపోయిన తన కొడుకుని చూసి ఆలింగనం చేసుకొని శరీరాన్ని ఓట్లో పెట్టుకొని శోకించసాగారు. ఓ పుత్ర, మా ఈ దుఃఖాన్ని పోగొట్టడానికి నువ్వు ఒక్క మాటైనా చెప్పు. మమ్మల్ని ఆనందం కలిగించు. నీవు నీ వృద్ధ తల్లిదండ్రులని వదిలి ఎలా వెళ్ళిపోయావు? లే కుమారా, లే. నీ స్నేహితులందరూ వేదం నేర్చుకోవడానికి వెళ్తున్నారు. నీకోసమే వారు ఎదురు చూస్తున్నారు. నీ అధ్యాపకుడు వేదం నేర్పడానికి పిలుస్తున్నాడు. నీవు ఇలా ఎలా నిద్రపోతావు? నీవు లేకుండా నేను తిరిగి ఇంటికి వెళ్ళను. అక్కడ నాకేం పని అని ఏడుస్తూ భగవన్నామాలనే పలకసాగారు. 18వ అధ్యాయం. ఆ బ్రాహ్మణుడు ఈ విధంగా విలపిస్తూ ఉండగా దశ దిశలు గర్జిస్తూ మేఘాలు కమ్ముకున్నాయి. ఆ మేఘాలు పర్వతాలను కంపింపజేస్తూ తీక్షణంగా వాయువులు వీస్తూ తీవ్రమైన ఉరుములు మెరుపులతో మేఘాలు నలుదిక్కుల కమ్ముకున్నాయి. జోరుగా వర్షించసాగింది. ఈ విధంగా నెల రోజుల పాటు ఎడతెరిపి లేని వాన పృథ్వీ మొత్తం జలంతో నిండింది. అయినా పుత్రశోకంలో మునిగిన ఆ బ్రాహ్మణులకు ఇవేవీ తెలియలేదు. వారు భోజనం చేయలేదు, నీళ్లు కూడా తాగలేదు. మళ్ళీ మళ్ళీ ఈ విధంగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూనే నెలంతా గడిచిపోయింది. అది శ్రీకృష్ణునికి ఇష్టమైన పురుషోత్తమ మాసం కావడం చేత అనుకోకుండా పురుషోత్తమ మాస సేవ చేసినట్లయింది. అందువల్ల శ్రీకృష్ణ భగవానుడు ప్రసన్నమైనాడు. వెంటనే ప్రత్యక్షమయ్యాడు. మేఘాలు వర్షించడం ఆగిపోయింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు శ్రీకృష్ణుణ్ణి చూసి తక్షణమే లేచి పుత్రుణ్ణి నేలపై ఉంచి భార్యతో సహా సాష్టాంగ నమస్కారం చేశాడు. చేతులు జోడించి శ్రీకృష్ణ భగవానుని ముందు మోకరిల్లు కూర్చున్నాడు. అనుకోకుండా జరిగిన పురుషోత్తమ మాస సేవ వల్ల ప్రసన్నుడైన భగవానుడు, ఓ సుదేవా, నీవు ధన్యునివి, అత్యంత భాగ్యవంతునివి. ఏం జరుగుతుందో చెప్తాను విను. నీ పుత్రుని ఆయుష్ ఇదివరకు 12 సంవత్సరములు ఉండే, కానీ ఈ నా పురుషోత్తమ మాస సేవ చేయడం వల్ల నీ పుత్రుని ఆయుష్ 12,000 సంవత్సరములు చేశాను. నీకు సుఖాన్ని ఇస్తాను, అందులో ఏం సందేహం లేదు. నేను ప్రసన్నుడినయ్యాను. నీ పుత్రుణ్ణి నీకు తిరిగిస్తాను అని ఈ విధంగా పలకగానే బ్రాహ్మణ బాలుడు ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. బ్రాహ్మణ దంపతులు పుత్రుణ్ణి చూసి చాలా ఆనందపడ్డారు. దేవతలు పుష్పవర్షం కురిపించారు. శుకదేవుడు తల్లి, తండ్రి మరియు శ్రీహరికి నమస్కరించాడు. గరుడు కూడా ఆ పుత్రుడిని మరియు ఆ దంపతులను చూసి అత్యంత ఆనందపడ్డాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అత్యంత ఆశ్చర్యంతో శ్రీహరికి నమస్కరించి గద్గద స్వరంతో, హే భగవాన్, నేను పూర్వం తపస్సు చేశాను. దానికి మీరు ప్రత్యక్షమై నాకు 7 జన్మల వరకు సంతానం లేదని అన్నారు. బ్రహ్మ రాసిన రాతను కూడా ఉల్లంఘించి చనిపోయిన నా పుత్రుణ్ణి జీవింపజేశారు. దీనికంతటికి కారణం ఏమిటో తెలుపగలరు అని సుదేవుడు విష్ణుమూర్తిని ప్రశ్నించాడు. ఇక్కడికి 18 అధ్యాయాలు అయిపోయాయండి. మరిన్ని అధ్యాయాలని మన నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం. ఇదివరకు మా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి.